ఎంత ఆసక్తికరమైన విషయం అంటే ఇది దేనికోసం ఈ క్షేత్ర స్థాయిలో ఈ అన్వేషణ అంటే సుమారు 385,000 బాడి పశువులు కనపడడం లేదని చెప్పి ఈ ప్రభుత్వ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి తేల్చారు దీని వెనక చాలా భారీ స్కామ్ జరిగింది నవంబర్ 5 2020 లో రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ తీర్మానం చేసింది జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సుమారు 560,000 మంది పొదుపు సంఘాల్లో ఉన్న మహిళా రైతులు పాడి పరిశ్రమని ఇంకా పెంచడానికి మన రాష్ట్రంలో ఒక చక్కటి కార్యక్రమం తీసుకొద్దామని వీళ్ళు వైఎస్ఆర్ చేయూత అనే పథకం ద్వారా 490,374 పాడి పశువులు కొనడానికి రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది ఇది నవంబర్ 5 2020 లో సుమారు 2,00,000 లీటర్లు తద్వారా సేకరించడానికి వీళ్ళొక కార్యక్రమం ప్రతిపాదించి ముందుకు సాగారు మినీ డైరీలు ఏర్పాటు చేస్తాం అద్భుతంగా ప్రతి కుటుంబాన్ని ముందు తీసుకెళ్తాం అభివృద్ధిలో అని చెప్తూ నాకు బాగా గుర్తు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పశుక్రాంతి పథకం కింద ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు 2015 లో 50,000 పాడి పశువులు కొనడానికి ఒక కార్యక్రమం ఆ రోజున ముందుకు వచ్చారు ఎన్నో కష్టాలు ఎదుర్కొని చివరికి బీహార్ గుజరాత్ హర్యానా ఎన్ని రాష్ట్రాలు తిరిగినా కూడా కనీసం 50,000 పశువులు కూడా ఆ రోజున వీళ్ళు సేకరించుకోలేకపోయారు ఇది క్షేత్ర స్థాయిలోనో వాస్తవ పరిస్థితి మార్చి 24 2022 లో శాసనసభలో పశు సంపద శాఖ మంత్రి గారు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో సుమారు 5,400 రైతుల కోసం 32 కోట్ల రూపాయలు నిధులు కేటాయించామని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మంత్రి గారే సమాధానం చెప్పారు ఇది దేనికి ఇది లోన్ కింద పశువుల కొనడాని కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి 5,401 పశువుల కొనడానికి దానికి 32 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ప్రభుత్వం మంజూరు చేసిందని ఆయన చెప్పారు ఇదే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరుగుతోంది మహిళా సాధికారత కోసం సెప్టెంబర్ 25వ తారీఖున 2022 లో ఆ రోజు మహిళా సంక్షేమ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ చేయూత పథకం కింద మహిళా సాధికారత కోసం 208,790 పశువుల్ని కొనుగోలు చేశామని చెప్పారు 208,790 పశువులు కొనుగోలు చేశామని మంత్రి గారు చెప్పారు చాలా విచిత్రమైన పరిపాలన ఎట్లా సాగుతోందని తెలియడానికి మీరందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు దాని మరుసటి రోజే అంటే ఈ చర్చ జరిగింది సెప్టెంబర్ 25 2022 లో దాని మరుసటి రోజే సెప్టెంబర్ 26వ తారీఖున ఇంకొక శాఖ సంబంధించిన మంత్రి గారు వ్యాపార శాఖపైన జరుగుతున్న చర్చల్లో ఆయన చెప్పిన సమాధానం పాల వెల్లువ అనే పథకం కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం 394,000 పాడి పశువులు కొనుగోలు చేసిందని చెప్పారు అంటే ఒక్క రోజులోనే 185,210 పశువులు కొనుగోలు చేసినట్టు ఆ సంఖ్య మారిపోయింది ఇది శాసనసభలో జరిగిన చర్చల్లో మంత్రి గారు చెప్పిన సమాధానం ప్రభుత్వం నుంచి ఆ రోజు ఇచ్చిన లెక్కలు నిజంగా ఇది పాల వెల్లువ లేకపోతే పాపాల వెల్లువ అనేది మనం ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ వివరాలు కొన్ని రోజుల క్రితం ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో బయటపడ్డాయి ప్రభుత్వ అధికారులు పుస్తకాల్లో ఉన్న లెక్కలు
దాదాపు 2 లక్షల పై చిలుకు మనం పాడి పశువులను కొనుగోలు చేశామని సమర్పించినప్పుడు క్షేత్రస్థాయిలో పోయి ఒకసారి గ్రామాల్లో తిరిగి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఏపీ డైరీ వాళ్ళని ఆదేశించి ఒక నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి అందించమని కోరారు. ఇందులో తెలియని లెక్క అంటే సుమారు 8000 పశువులే కనబడ్డాయి క్షేత్రస్థాయిలో, కేవలం 8000 పశువులు. అంటే ఎంత రీసైక్లింగ్ జరిగిందో ఎంత మోసం జరిగిందో తెలియడానికి ఒక గేదెని వీళ్ళు కొనుగోలు చేస్తే అదే గేదెని అనేక మంది కొనుగోలు చేసినట్టు లెక్కల్లో చూపించుకొని మాయమైపోయినాయి. ఇందులో మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే ప్రభుత్వ అంచనాల మేరకు మన రాష్ట్రంలో ఒక పాడి పశువును మనం కొనుగోలు చేయాలనుకుంటే 75000 ఖర్చు అవుతుంది. ఇతర రాష్ట్రాల్లో మనం కొనుగోలు చేస్తే హర్యానా కానివ్వండి, బీహార్ కానివ్వండి, కొన్ని సందర్భాల్లో గుజరాత్ కూడా వెళ్ళారు కొనుగోలు చేస్తే ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ కలుపుకొని 83000 అవుతుందని ఇది ప్రభుత్వ అంచనాలు. నేను జనసేన పార్టీ నుంచి మీ అందరం కూడా ప్రశ్నించేది ఏంటంటే మాకొచ్చిన ఈ సమాచారం ఒక మంత్రి గారు ఇచ్చిన లెక్క శాసనసభలో ఈ రాష్ట్ర ప్రభుత్వం 2,08,790 పశువులు కొన్నారన్నారు. అంటే సుమారు 1,500 కోట్ల రూపాయలు. ఇంకో మంత్రి గారు ఇచ్చిన సమాధానం 3,94,000 పశువులు కొన్నామన్నారు. 8000 లెక్క తేలింది. అంటే 3,85,000 పశువులు కొన్నట్టు వీళ్ళు చూపించినప్పుడు దాని సంఖ్య 2,887 కోట్ల రూపాయల స్కామ్. అంటే ఈ 3.94లో 8000 మనం తగ్గించుకుంటే ఈ రోజున ఆ స్కామ్ రాష్ట్రంలో 2,887 కోట్ల రూపాయలు. ఈ మాయమైపోయినాయి, అర్థం కావడం లేదు ఎవరికి ఎక్కడ పోయినాయని. ఈ సందర్భంలో గతంలో క్యాగ్ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ గారు జనరల్గా ఒక శాఖ గురించి వాళ్ళు ఆడిట్ చేసినప్పుడు ఎకనామిక్ లాస్ కూడా క్యాలిక్యులేట్ చేస్తారు. ఫలానా పథకం ద్వారా ఎంతమంది లబ్ధిదారులకి లబ్ధి కలిగింది, పొరపాట్లు జరిగితే ఎంత నష్టం జరిగిందని. అంటే ఎంత మన రాష్ట్రానికి, మన మహిళలకి, మన అక్కలకి, మన చెల్లెలకి ఎంత నష్టం జరిగిందో ఒక్కసారి మనం లెక్కలు పెట్టుకుంటే ఒక సంవత్సరంలో ఒక పాడి పశువు 8 నెలలు సుమారు రోజుకి 4 లీటర్లు ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇంకో 3 నెలలు దానికి సగం 2 లీటర్ల చొప్పున 65 రూపాయలు ఒక లీటర్ చొప్పున కొనుగోలు జరుగుతుంటే ఇది సంవత్సరానికి 1,482 కోట్ల రూపాయలు ఈ మహిళల చేతిలో రావాలి. 1,482 కోట్ల రూపాయలు ఈ మహిళల చేతిలో రావాలి. ఏ లెక్కన? మొదటి లెక్క మంత్రి గారు చెప్పిన మొదటి లెక్క 2,08,000 కొనుగోలు చేస్తుంటే పశువులు 1,482 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సుమారు 7,410 కోట్ల రూపాయలు మన మహిళా సాధికారత కింద మన మహిళల చేతిలో రావాల్సింది. రెండో మంత్రి గారు ఇచ్చిన లెక్క ప్రకారం మనం తీసుకుంటే 3,85,000 పశువులు తీసుకుంటే 2,850 కోట్లు ప్రతి సంవత్సరం, 5 సంవత్సరాల్లో అది లెక్క చూస్తే 14,250 కోట్ల రూపాయలు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ముఖ్యమంత్రి గారు? ఎందుకు మన అక్కలకి, మన చెల్లెళ్ళకి, మన కష్టపడి కుటుంబాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చిన మన మహిళలని వాళ్ళ సాధికారత కోసం 17,137 కోట్ల రూపాయలు వాళ్ళ చేతి దగ్గర నుంచి మీరు లాగేసుకున్నారు? ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు? ఆర్థిక అభివృద్ధి అని చెప్పుకొని అడ్డగోలుగా దోచేశారు.
ఈ లెక్కలు చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం సంక్షేమం అని చెప్పి ఈ స్థాయిలో నిధుల్ని కొల్లగొట్టి ప్రజలకు అర్థం కాని విధంగా ఈ పంపిణీ కార్యక్రమం జరిగిపోతుంటే చాలా వరకు ఈ భ్రమలో నిజమే అనుకుంటున్నారు. ఎందుకంటే ఇంతమంది మహిళలకి 560,000 మంది మహిళలు దరఖాస్తు పెట్టుకుంటే మినీ డైరీ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం 490,374కి పశువులు కొనుక్కోవడానికి ఆర్థిక సాయం ఇస్తామని ముందుకొచ్చారు. 500,000 కాదు కదా, 200,000 కాదు కదా, 100,000 కాదు కదా, చివరికి క్షేత్రస్థాయిలో వెతికితే 8,000 పశువులే కనపడుతున్నాయి. ఇది గతంలో ఇతర రాష్ట్రాల్లో విన్నాం మనం, బీహార్లో ఫాడర్ స్కామ్ అని, రైతులకి మోసం జరిగిపోయిందని. ఈరోజు కూడా కేసులు జరుగుతున్నాయి. జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, మా దగ్గర ఉన్న సమాచారం మేరకు చాలా భారీ స్కామ్ జరిగింది రాష్ట్రంలో. మా లెక్కల మేరకు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు ఎంతో బాధ్యతతోటి శాసనసభలో వాళ్ళు చెప్పిన సమాధానం మేరకు లెక్కలు చూస్తే కొనుగోలు విషయంలోనే 2,887 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. ఇంకా ఎకనామిక్ లాస్ మనం తీసుకుంటే ఇందాక నేను అన్నట్టు నెలకి 7,80,00,000 రూపాయలు పాపం ఈ మహిళల చేతిలో రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి కనీసం 2,850 కోట్ల రూపాయలు రావాలి ఈ మహిళలకి. వీళ్ళు కొల్లగొట్టింది 17,137 కోట్ల రూపాయలు. ఎంతో అభివృద్ధి చెందేవాళ్ళు మహిళలు, వాళ్ళ కుటుంబాలు నిలబెట్టుకునేవాళ్ళు, బిడ్డలు చదివించుకునేవాళ్ళు. ఈ సంఖ్యలో వ్యత్యాసం, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు, దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఇది మీరే ప్రోత్సహించారా ఇటువంటి స్కామ్ని అని అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారే ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఆ రోజుల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో 50,000 కొనుగోలు చేయడానికే చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఎక్కడి నుంచి మీరు ఈ లెక్క తీసుకొచ్చి 490,000 పశువుల్ని కొంటామని మీరు మాటిచ్చారు? క్యాబినెట్ ఎట్లా తీర్మానం చేసింది? శాసనసభలో ప్రభుత్వం పైన ఎంతో బాధ్యత ఉంటుంది. ఏ సమాధానం చెప్పినా దాని వెనుక చాలా లోతుగా విశ్లేషించి సమాచారం తెప్పించుకుని రాష్ట్ర ప్రజలకి జవాబుదారితనంగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడాలి. ఒకే రోజులో లెక్క ఎట్లా మారిపోయిందని నేను ప్రశ్నిస్తున్నాను. సెప్టెంబర్ 25 2022లో మీ మంత్రి గారు ఇచ్చిన సమాధానానికి సెప్టెంబర్ 26 మరుసటి రోజే ఇంకో మంత్రి గారు ఒక శాఖ పని ఇచ్చిన సమాధానానికి ఎట్లా 180,200 ఒక సంఖ్య, పశువుల సంఖ్య ఎలా పెరిగింది? ఏంటి ఈ స్కాము? ఖచ్చితంగా దీని గురించి మీలో నిజాయితీ ఉంటే ఈ వివరాలు మీరు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ వాస్తవాల కాదా, ఎక్కడ పొరపాటు జరిగిపోయింది, ఎందుకు ఇన్ని లక్షల మందికి మనం అన్యాయం చేశాం అనే అన్వేషణ మీరు కూడా సాగిస్తే బాగుంటుంది. ఎంక్వైరీ అంటే మా మీద ఎంక్వైరీ కాదు, ముఖ్యమంత్రి గారు ఎంక్వైరీ చేయించాల్సింది అధికారులపైన, శాఖలపైన, శాఖలు నిర్వహిస్తున్న మంత్రులపైన, క్షేత్రస్థాయిలో ఎక్కడైతే పొరపాటు జరిగి ఇంత అన్యాయం జరిగిపోయిందో దాని గురించి చెక్ చేయాలి. దయచేసి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఈ పొరపాటుని సరిదిద్దుకునే విధంగా ఎవరైతే ఈ పొరపాటు చేశారో, 1,000 కోట్ల రూపాయల స్కామ్, వాళ్ళతో మరొక్కసారి ప్రభుత్వానికి ఆ డబ్బు తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం.